హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు మరొక మంచి సూపర్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి పెసర వడియాల పులుసు అండి. ఈ పెసర వడియాల పులుసు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా అండ్ క్విక్గా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ పెసర వడియాల పులుసు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పెసర వడియాలు పులుసు చేయడానికి మనకు కావాల్సింది ముందుగా పెసర వడియాలండి. ఈ పెసర వడియాలని ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఆ పెసర వడియాలు ఎలా చేసుకోవాలో ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి ఎలా చేసుకోవాలో లింక్ క్లిక్ చేసి చూడండి. ఈ పెసర వడియాలు ఎంతో టేస్టీగా అండ్ చేసుకునేటప్పుడు చాలా గుల్లగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను పెట్టుకోవాలి. అది మూకుడైనా పర్వాలేదు, దాకలాంటిదైనా పర్వాలేదండి. పాత్ర కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పెసర వడియాలు వేసుకోవాలండి. ఈ పెసర వడియాల్ని లో ఫ్లేమ్లోనే పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా నిదానంగా కదుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి మరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో మరికొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలతో పాటు 1-3 పచ్చిమిర్చి కూడా వేశానండి. ఈ ఉల్లిపాయల్ని మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి దోరగా మగ్గించుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లేతగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఇలా సాఫ్ట్గా అవ్వాలండి. వీడియోలో చూపిస్తాను కదండి, అలా మరీ డ్రై రోస్ట్ అయిపోయేలా వద్దు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేయడం వల్ల మాడిపోతుందండి, చేదొస్తుంది అన్నమాట. కాబట్టి ఉల్లిపాయలు కొంచెం వేగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయలని మగ్గనివ్వాలండి. కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు టమాటాలు వేసుకోవాలి. టమాటాలని అయితే పేస్ట్లో అయినా చేసి వేసుకోవచ్చు, లేదంటే ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కోసైనా వేసుకోవచ్చు అండి. ఇలా టమాటాలను కూడా ఉల్లిపాయలకి కలిసేలాగా బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు టమాటాలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ అయినా పర్వాలేదు, కల్లుప్పు అయినా పర్వాలేదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరికొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ ధనియాల పొడి కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం వేగిన తర్వాత 1 కప్పు చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలండి. చింతపండు వచ్చేసి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోవాలి.
ఈ వాటర్ చింతపండు పులుసు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి రెండు కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మూత తీసి చూస్తే ఇలా కూర ఉడుకుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మరొకసారి గరిటతో కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలని కూరలో వేసేసుకోవాలండి. ఈ వడియాలు కూడా వేసిన తర్వాత ఒకసారి సైడ్గా తిప్పుకోవాలి. ఈ వడియాలకి పులుసంతా పట్టేలాగా మరొక 5 మినిట్స్ పాటు కూరను మగ్గించుకోవాలండి. ఇప్పుడు మరి కొంచెం కొత్తిమీర తీసుకొని కర్రీలో వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, 2 నిమిషాలకి కూర కొంచెం దగ్గరగా అయ్యింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, పెసర వడియాల పులుసు రెడీ అయిపోయింది. చాలా క్విక్గా అయిపోతుందండి, ఈజీ అన్నమాట. ఇంట్లో మనకి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా సులువు అన్నమాట, ఈజీగా ఒక 10 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ పెసర వడియాల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పెసర వడియాలు కనుక మీ దగ్గర లేకపోతే మనకి సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయండి. తెచ్చి హ్యాపీగా ఇలా క్విక్గా 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.